ఇది మీరు మంచి గినాల దినానికి చెప్పాలి. వాళ్ళ శరారత ఏందో అర్థం కావాలి. సెప్టెంబర్ 17 నాడు మనకు స్వతంత్రం వచ్చింది. ఇక్కడ మన జాతీయ జెండా ఇలా మనం గొప్పగా కొలుచుకునేటువంటి, గొప్ప గుండెల్లో పెట్టుకునేటువంటి మన జాతీయ భావనకు ఆలవాలంగా ఉన్నటువంటి మన మువ్వన్నెల జెండా ఈ గడ్డ మీద రెపరెపలాడింది సెప్టెంబర్ 17, 1948. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలం ఏంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది? ఏం కారణము మా ఉనికిని మర్చిపోవాలనా? మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలనా? ఏం కారణం వల్ల జరపరు? మనకి స్వతంత్ర దినం జరపమంటే జరపనివి నువ్వు మాకు ఏం గౌరవం ఇచ్చినట్టు? అంటే మా బతికేందన్నట్టు? మేము చెప్పు కింద కుక్కిన పింగులాగి పడి ఉండాలన్నా? మేము ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? కనీసం మన జాతీయ విముక్తి భారతదేశంలో విలీనమైనటువంటి స్వతంత్ర దినాన్ని జరపమంటే కూడా ఈ రోజున్న ముఖ్యమంత్రి పెద్ద మనిషి, ఆయన కూడా మేము జరపం, పాత పద్ధతిని కొనసాగిస్తామని చెప్పినట్టు. ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలి. లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళనకు దిగుతాం. ఎంతకైనా సరే పోరాడతాం, కానీ ఈ దఫా సెప్టెంబర్ 17 జరపాలి. ప్రభుత్వం ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనటువంటి ఒక ప్రాంతం, జరుపుకోని ప్రజలు ఎక్కడైనా ఈ భూమి మీద ఉన్నారు అంటే అది తెలంగాణ ప్రజలు. ఎంత దుర్మార్గం అంటే, బహుశా ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ జాతి, ఏ రాష్ట్రం, ఏ దేశం కూడా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనటువంటి స్థితిలో ఎక్కడ కూడా లేదు. అది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సమైక్యాంధ్ర నాయకుల వల్ల ఈ జాతి, తెలంగాణ జాతి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేకపోతా ఉంది. స్వయం పాలన అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే 2వ తరగతి పౌరులుగా తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని జాతి ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ జాతి మాత్రమే. అధ్యక్ష, తమ స్వాతంత్ర దినోత్సవాన్ని 1948 సెప్టెంబర్ 17 నాడు సంపాదించుకున్న స్వాతంత్రాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుని పరిస్థితిలో ఉన్న జాతి ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే. పక్కనున్న హైదరాబాద్, కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. మరట్వాడ జిల్లాలు మహారాష్ట్రలో ఉంటే అక్కడి మహారాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పెద్దలకు మాత్రం చేతులు రాలేదు. అధ్యక్ష.